కావచ్చు. ఏం ప్రభావాన్ని పరిశోధన చేస్తున్నప్పుడు C6H6 బెంజీన్ యొక్క స్ట్రక్చర్ సేమ్ అదే ఉంది. దట్ మీన్స్ హిస్ సబ్కాన్షియస్ మైండ్, ఆయన లోపల ఉన్న మెదడు, ఆయన ఆలోచనలని ఆయన గెలిపించడానికి ఆయన ప్యాషన్ మీద యాక్టివేట్ చేస్తారు. మనకేమొస్తున్నాయి ఈరోజు? అందుకనే ఈ సైన్స్ తేడా. సైన్స్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సైన్స్? కెన్ ఎనీబడీ సే వాట్ ఇస్ సైన్స్? సైన్స్ అంటే ఏంటి? సైన్స్ రావడంతో చేంజ్ అయ్యి, సైన్స్ రావడంతో ఇగ్నోరెన్స్ పూర్తిగా తొలగిపోయి నాలెడ్జ్ అనేది వచ్చింది. సైన్స్ రావడంతో సూపర్ స్టిషన్స్ తగ్గిపోయి అద్భుతమైన ఆత్మవిశ్వాసం వచ్చింది. సైన్స్ ఇస్ ద పవర్. సైన్స్ వచ్చేసరికి ఈరోజు కూడా నేను గమనిస్తున్నాను, ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా కూడా డాక్టర్ సురేష్ బాబు కౌన్సిలింగ్ ఇస్తారు, ఆయన దగ్గరికి వచ్చేది చేద్దామంటే సురేష్ బాబు 10,000 ఇవ్వాలంటే కష్టపడతారు. అదే ఒక భూత వైద్యుడు ఒక చేతపడి చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి 50,000 కట్టేసి వస్తారు. ఐ డోంట్ నో వాట్ ఇస్ ద అసలు ఏం జరుగుతుందో. ఈ మధ్య కూడా ఒక కేసు గమనించారు, అబ్బాయికి వాస్తవం ఒక హిస్టరికల్ ప్రాబ్లమ్గా అటాక్ అయ్యారు. వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, వాళ్ళు పక్కింటి వాళ్ళు ఏదో చెప్పారంటే అబ్బాయికి ఏదో గాలి సోకింది ఏం పడిందని చెప్పి వాళ్ళు తీసుకొని పూజలకు వెళ్ళారు. మేము ఫోన్ చేసుకుని ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అంటే అసలు ఏం జరుగుతుంది? అసలు సైన్స్ని యాక్సెప్ట్ చేస్తున్నారా? పాత రోజులు అసలు భూమి తిరుగుతుందంటే నవ్వారు జనాలు, సూర్యుడు తిరుగుతున్నాడంటే జనాలు నవ్వారు. అసలు సూర్యుడు ఏం తిరిగేది, భూమి ఏం తిరిగేది? బట్ కోపర్నికస్ ఇటువంటి వ్యక్తులు అద్భుతంగా తిరుగుతుంది, అన్వేషణ జరుగుతుంది, ఈ విధంగా చేస్తున్నట్టుగా రొటేటరీ మూమెంట్స్ ఇంటర్నెట్ గురించి చెప్పారు. అందుకని సైన్స్ అనేది ఎగ్జాక్ట్నెస్ కనిపిస్తుంది. సైన్స్లో ఫ్యాక్ట్స్ని ప్రూవ్ చేస్తుంది, మిస్టరీ నుంచి అది సీరియస్గా మనకి డెవలప్మెంట్ చేస్తుంది. అందుకని డియర్ స్టూడెంట్స్, ఈరోజు గవర్నమెంట్ మీకోసం ఎంతో కష్టపడుతుంది. ఈ ప్రోగ్రాంలో డాక్టర్ సురేష్ బాబు లేదా సెంట్రల్ డిపార్ట్మెంట్ లేదా మీ ప్రిన్సిపల్స్ లేదా గొప్ప వ్యక్తులు వచ్చి కూర్చున్నారు ఏదో ప్రోగ్రామ్ కోసం సరదాగా వెళ్ళారు. కొన్ని సంవత్సరాల అయిన తర్వాత స్టార్ట్ చేశారు. డియర్ స్టూడెంట్స్, నేను మీకు ఎందుకు తెలియజేస్తానంటే మీకున్న జ్ఞానాన్ని మల్టిప్లై చేస్తాను. నాలెడ్జ్, ఎబిలిటీస్, స్కిల్స్ మీరు అప్లై చేసుకోండి. ఆ విధంగా చేసుకొని సైన్స్ అండ్ టెక్నాలజీకి మీరు మైండ్ని యాడ్ చేసుకోండి. మైండ్ని యాడ్ చేసుకుని మీ ప్లానింగ్ని, మీ క్రియేటివిటీని, మీ ఊహాశక్తిని మీరు ప్లాన్ చేయగలిగితే, ఇమాజినేషన్ చేయగలిగితే, ఈ సైన్స్ డే, ఈ సివి రామన్ కనుక్కున్న దానికి మనం లేదా ఆయన ఒక పేరు పెట్టి లేదా ఆయనకు సంబంధించిన స్పెషల్గా ఒక డేని మనం ఎస్ ఈ రోజు నా క్లాస్లో నాకు ఫస్ట్ బీజం స్టార్ట్ అయ్యింది, ఫస్ట్ సీని నేను స్టార్ట్ చేసుకున్నాను. అందుకని ఈ రోజు నుంచి నన్ను నేను బెటర్గా చేసుకున్నాను. మీ సబ్జెక్ట్స్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఒక 15 నిమిషాల ముందు నేను ఇక్కడ రాకుండా ఒక ఏసీఎంలో ఒక ప్రోగ్రామ్ ఇచ్చి పరీక్షలకు ఎలా సిద్ధం అవ్వాలనే దాని ప్రోగ్రామ్ అలాగే ప్రోగ్రామ్ చేసి చూస్తున్నాను. మీరు సిద్ధపడాలి, మీరు విచారించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. అసలు సైంటిస్టుల లేదా గొప్ప వ్యక్తుల ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది నేను చిన్న ఒక విషయాన్ని చెప్పి క్లోజ్ చేస్తాను. సైంటిస్టుల ఆలోచనలు ఎలా ఉంటాయి లేదా గొప్ప వ్యక్తుల ఆలోచనలు ఎలా ఉంటాయి, విభిన్నంగా ఆలోచనలు ఎలా ఉంటాయి, మన ఆలోచనలు ఎలా ఉంటాయి చెప్తాను. ఒక వ్యక్తి 9 సంవత్సరాల వయసులో, ఎట్ ద ఏజ్ ఆఫ్ 9 ఇయర్స్, ఆయనకి భయం అంటే చిన్నప్పటి నుంచి ఆ బాబుకి భయం, రాత్రి అన్నా చీకటి అన్నా ఒంటరిగా పోవడం అన్నా భయం. అటువంటి ఒక పిల్లవాడు, అరే నేను ఎందుకు భయపడుతున్నాను, అనవసరంగా నేను భయపడటం కరెక్ట్ కాదు అని చెప్పి ఈ వెంట గూగుల్, ఈ సెర్చ్ నుంచి గూగుల్ గూగుల్లో సెర్చ్ చేసి వాట్ ఈస్ ఫియర్, భయం అంటే ఏంది, రాత్రి అంటే ఏంది, చీకటి అంటే ఏంది, అసలు రాత్రి అంటే ఏంది డెఫినేషన్ తీసుకున్నాను. రాత్రి డెఫినేషన్ లేదా చీకటి డెఫినేషన్ ఏంటంటే 400 to 700 nanometers యొక్క కాంతి పుంజాలు పడితే పగలు, అది పడకపోతే రాత్రి. ఒరే 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 ఒరే, ఆ కాంతి కిరణాలు పడితే పగలు, దీనికోసం నేను భయపడాలి. చూడండి ఎంత ఆలోచన. ఎట్ ద ఏజ్ ఆఫ్ 9లో ఆ అబ్బాయి వచ్చాడంటే దాని ఫలితము వాడి ఫ్యూచర్లో ఏ విధంగా ఏంటో తెలుసా? ఆ వ్యక్తి ఒక సైంటిస్ట్గా, ఒక అద్భుతమైన ప్రపంచంలో టాప్ ధనవంతుడిగా మారి ఈరోజు ర్యాకెట్ని సొంతంగా తయారు చేసిన ఎలన్ మస్క్ లాగా తయారు. ఎలన్ మస్క్ గురించి ఉండాలి, ఎలన్ మస్క్ గురించి మీరు నెట్లో చదవండి, ఎక్స్ట్రాడనరీ పర్సనాలి. అటువంటి చిన్నప్పుడు వచ్చిన భయం నుంచి అతను వచ్చిన ఎక్స్ట్రాడనరీ థింకింగ్ చూడండి. అసలు భయం అంటే మనకి ఎప్పుడని వస్తున్నా ఇవి రాలేదా, ఎప్పుడు చూడం మనం ఆ ఫ్యాక్ట్ని అన్వేషించాం. అందుకనే సైంటిస్ట్లో ఉన్న గొప్ప లక్షణం అన్వేషిస్తారు, క్యూరియాసిటీ ఉంటుంది, రీసెర్చ్ చేస్తారు, డెప్త్కి వెళ్తారు, లోతుకి వెళ్తారు. అలా వెళ్ళి సబ్జెక్ట్స్ ఈరోజు సెక్రటరీ డిపార్ట్మెంట్ మీకు ఇచ్చేది ఏదో టైం పాస్ కోసం ఈ ప్రోగ్రామ్ చేయట్లేదు, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి డబ్బులు మేము చేయట్లేదు. కనీసం ఒక్కడైనా ఈ ప్రోగ్రాంలో ఒక్క సైంటిస్ట్నైనా దీంట్లోంచి లేదా రీసెర్చ్ మేనో లేదా దేశం కోసం ఏదో ఇవ్వాలి అనే ఒక ఛాలెంజ్తో మనకి ఈ ప్రభుత్వం ఇస్తుంది. అందుకని డియర్ ఫ్రెండ్స్, మీకున్న ఎబిలిటీస్, నాలెడ్జ్, స్కిల్స్ అన్నింటిని ఉపయోగిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. మీ డాక్టర్ సురేష్ బాబు.
థ్యాంక్ యూ డాక్టర్ సురేష్ బాబు గారు.